నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో వెలిసిన ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఉన్నాం మనం. ఇప్పుడు దివ్యవాణి ప్రేక్షకులకు ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన రెవరెండ్ ఫాదర్ శివరాజు గారిని, పుణ్యక్షేత్రం గురించి, ఇందులో జరిగేటువంటి భక్తి కృత్యాల గురించి దివ్యవాణి ప్రేక్షకులకు తెలియజేయమని అడుగుదాం. 2005లో పరిశుద్ధ ఆరోగ్యమాత దేవాలయం పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయబడింది ఘన గాలిబాలి గారి ద్వారా. ఈ ప్రాంతంలో వారికి తల్లి ప్రార్థనలు కావాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనారోగ్య అస్వస్థత ఉన్న వారికి స్వస్థత అనేది కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేసి ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి దినదినం అనేక విధాలుగా వృద్ధి చెందుతూనే ఉంటుంది. మరి ప్రతి పండుగ దినం ఇక్కడటువంటి అందరి సహకార సహాయాలతోటి చేయబడుతున్నది. మరి అప్పుడప్పుడు యాత్రికులు కూడా వచ్చి నిద్ర చేయటం అనేది ఉంటున్నది. మరి ఆదివారం జనాల్లో అధిక మంది తమ కుటుంబాల కోసం ప్రార్థన చేయమని, వ్యాధి బాధితులకున్న వ్యక్తులకి జీవాలను అర్పించమని అడుగుతూ ఉంటున్నది. మరి ఆయా సందర్భాల్లో ప్రార్థనా కూటాలు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పరిశుద్ధ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనాన్ని, అంటే మన ఆరోగ్యం కోసం ప్రార్థనలు జరిపే విధానాన్ని అందరికి చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడే నూతన రాష్ట్రం, నవ్యాంధ్ర రాష్ట్రం, ఈ ప్రాంతంలోనే ఒక విధంగా రాజధాని ఏర్పాటు చేయటం ఉన్నది. ఈ గోరంట్ల నుండి ఇటు అమరావతి వెళ్ళే దారి పెద్ద రహదారిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రయాణ సౌకర్యాలు కానీ ఇంకా రకరకాల మన యాత్రికులకు సదుపాయాలు అనేవి ఉంటాయి. ఉండేటట్టుగా చేయటం అనేది కూడా ఉన్నది. ఉత్తరోత్తర ఇంకా ఎక్కువ మంది పుణ్యక్షేత్రం దర్శించట్లో, తల్లి మరేమాత యొక్క ప్రార్థన అడుగుకోవట్లో ముందుకు వస్తారని, రావాలని నిత్యం ప్రార్థనలు చేయటం జరుగుతున్నది. ప్రతిరోజు ఉదయం దేవాలయం ఉంటున్నది. ఆదివారం దినం మరి వేరే ప్రాంతాల నుండి గురువులను పిలిపించి దేవబలి ఎంతో సంతోషంగా ఆనందంగా జరుగుతూ ఉన్నది. ప్రతి ముఖ్యమైన పండగ అనేది చాలా ఘనంగా, వైభవంగా, సంతోష ఆనందాలతో చేయటం జరుగుతున్నది. ఈ విధంగా ఈ దేవాలయానికి, పుణ్యక్షేత్రాన్ని కొరకు నియమితులైనటువంటి విచారణ గురువు, రెక్టర్ అనండి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలి. అనేక మందికి ఒక విధంగా వ్యాధి బాధల కొరకు సహకరించే, సహాయం చేసే, దీవులు ఇచ్చే కేంద్రంగా రూపొందాలన్నది ఆశయమై, తలంపై ప్రార్థన ఉంటున్నది. తల్లి మరియా అందరినీ ప్రేరేపించి నడిపించాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ ప్రాంతానికి పుణ్యక్షేత్రం అవసరం, అత్యవసరం. తప్పక ఈ అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ప్రేరేపితులై సద్వినియోగం పొంది ఆరోగ్యం పొందాలని ఆశిస్తున్నాం. నవ్యాంధ్ర ప్రాంతంలో వెలిసిన ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం అనేక మందికి అనేక విధాలా తోడ్పడుతూ ఉంది. అనేక భక్తి కృత్యాల ద్వారా, పూజల ద్వారా తల్లి తన దీవెనలతో నింపుతూ స్వస్థతను అనుగ్రహిస్తూ ఉంది. ఆ విధంగా అనేక మంది ఇక్కడికి వస్తే ఈ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ఆ తల్లి చూపించే దయ, కనికరం, ప్రేమ అనేటువంటిది వారు పొందుతున్నటువంటి స్వస్థతల ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆరాధనలో అందరూ పాల్గొని ఈ పుణ్యక్షేత్రం ఈ ప్రాంతంలో చల్లని తల్లి దీవెనలు అందించేటువంటి గొప్ప నిలయంగా మారాలని దివ్యవాణి ప్రేక్షకుల తరపున మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
దేవుని జన్మకు ద్వారము నీవే, తండ్రిని చేరగా అండవు నీవే. యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవ జనులారా విశ్వాసులారా, దైవ జనులారా విశ్వాసులారా, తరలి రండి చేరండి, తరలి రండి చేరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. యాగమిది ఆదిమ బలులను ఏకము చేయు బలిది, ఆదామౌవల పాపహరణ యాగమిది ఆదిమ బలులను ఏకము చేయు బలిది, జీవిత దేవునికి అర్పిత బలిది, జీవిత దేవునికి అర్పిత బలిది, శ్రీ సభజనులకు వర పూజ ఇది, రండి రారండి బలి పూజలు పాల్గొన రారండి, రండి రారండి ముదమార దేవుని స్తుతించుడి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం.
ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర వేడుకల్లో ప్రధానమైన భాగం దీపావళి. మరి మనందరి కోసం ప్రార్థన చేయటానికి తల్లి మరియ విన్నపములను వారికి అందించడానికి, మీ అందరి యొక్క ఆరోగ్యం శాంతి సమాధానాలకు ప్రార్థించడానికి, దీవులు అర్పించడానికి, మరి ఒక విధంగా ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర స్థాపకులు మన మాజీ పీఠాధిపతులు ద మోస్ట్ రెవరెండ్ డాక్టర్ బాలీ గారు మన మధ్యకి విచ్చేసి ఉన్నారు. కాబట్టి మనమందరం సుస్వాగతం అని చెప్దాం. మరి ఆ దేవాది దేవునికి కృతజ్ఞత తెలుపుదాం. వర్షం అనేది లేదు, అన్నీ దివ్యంగా సవ్యంగా జరుగుతున్నాయి, ఇంకా జరగాలని దేవుని కృతజ్ఞత తెలుపుతూ, మరే తల్లి ద్వారా దేవుని కృతజ్ఞత తెలుపుతూ, మరే తల్లి ద్వారా మన యొక్క విన్నపములను అన్నిటినీ దేవుని దగ్గర పెట్టి తప్పక అవి పొందుతాము అన్నటువంటి నమ్మక విశ్వాసంతో ఈ దేవుల్లో పాల్గొనసుగా కోరుచున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగా. సహోదరులారా, ఈ దినం మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన పండుగ దినం, మరియమాత జన్మదిన పండుగను శ్రీసభ యావత్తు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంది. అలానే మన పుణ్యక్షేత్రమైనటువంటి ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఈ పండుగను ఎంతో ఘనంగా ఇప్పుడు జరుపుకుంటున్నాం. ముందుగా పండుగ సందర్భంగా విచారణ గురువులకు, తదితర గురువులకు, కన్యాస్త్రీలకు, పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి విశ్వాసులందరకూ పండుగ శుభాకాంక్షలను, ప్రభు ఆశీస్సులను, మరియమాత దీవులను, అండదండలను ప్రత్యేకంగా అభినందిస్తూ అందిస్తూ ఉన్నాను. ఈ వేడుకల ద్వారా ప్రభువు మరితల్లి ద్వారా మనను దీవించాలని, ఈ విచారణలోని ప్రతి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా దీవించి అందరకు శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, సిరిసంపద ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదముల పాపలను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. సరస్వతి గల సర్వేశ్వర చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను కొలుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కనిగి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా ప్రభు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయని ప్రతిమాలు కొలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన తిజీమునకు చేస్తునుగాక. Bye.
ఓ ప్రభు, నీ దాసులకు స్వర్గానుగ్రహములను ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వాణి శాంతో నింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. దావీదు వంశమునకు శ్రమలు కీర్తి. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధం చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇజ్రాయెల్ నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయెల్ పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబో మహిళ కుమారుని కను వరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనంలో ఉంచును. పిమ్మట ఆ కుమారుని స్వదేశీయుల ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలలో కలియును. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావంతో తన మందను పాలించును. లోకంలోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు, కనుక వారు క్షేమముగా జీవింతురు. ఇది ఏలిన వారి వాక్కు. పట్టణము పునీత పౌలు గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనము వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ఏలిన వారి వాక్కు.
ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము, ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 1:18 నుంచి 23 వరకు. యేసు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముంది, పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్త యగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానిం ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి దావీదు కుమారుడవగు యోసేపు నీ భార్యను స్వీకరించుటకు భయపడవలదు. పలికినది నెరవేరునట్లు ఇది అంతయు
సంభవించెను. ఇమ్మానుయేలనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు నందు ప్రియులగు సహోదరి సహోదరులారా, తిరుసభ సాధారణంగా పునీతులు ఈ లోకాన్ని వీడి పరలోకానికి వెళ్ళినటువంటి దినం, అనగా వారు మరణించినటువంటి దినాన్ని పండుగగా జరుపుకుంటూ ఉంటుంది. అయితే కేవలం ముగ్గురి విషయంలో వారు జన్మించినటువంటి దినాన్ని పండుగగా జరుపుకుంటుంది. ఆ ముగ్గురు ఎవరైనా మరియమ్మ పవిత్రాత్మ ప్రభావం వలన జన్మ పాపం లేక జన్మించినటువంటి తల్లి, యేసు ప్రభు పవిత్రాత్మ వలన మరియమ్మ ద్వారా జన్మించినటువంటి వ్యక్తి, బప్తిస్తా యోహాను వృద్ధాప్యంలో ఉన్నటువంటి జోకిం ఎలిజబెత్ అమ్మ దంపతులకు దేవుని ప్రత్యేక వరంగా జన్మించినటువంటి వ్యక్తి. ఈ ముగ్గురు పవిత్రాత్మ ప్రభావం వలన జన్మించారు గాన వీరి జన్మదినాన్ని తిరుసభ ప్రత్యేకంగా పండుగగా జరుపుకుంటూ ఉంది. ఈ దినం మరియమాత జన్మదినాన్ని మనం మన దేవాలయ ఉత్సవంగా జరుపుకుంటున్నాం. యేసు శిలువ ప్రేమిలాడుతూ ఉన్నటువంటి సమయంలో ఈ లోకా నుంచి పరలోకానికి వెళ్ళిపోయేటువంటి ఆ తుది గడియలో తన తల్లిని మనందరకు తల్లిగా అందించి వెళ్ళిపోయారు. సాధారణంగా కుటుంబంలో తల్లి పుట్టినరోజును కుటుంబ సభ్యులంతా, ముఖ్యంగా తమ బిడ్డలు ఎంతో సంతోషముగా పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అట్టి సందర్భంలో ఆ తల్లి ద్వారా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషం ఆనందం అనేది కలుగుతుంది. ఇక భూలోక తల్లి విషయంలో మనకి అలాంటి ఆనందం కలుగుతూ ఉంటే, పరలోక తల్లి అయినటువంటి మరియమ్మ మనందరి తల్లిగా, ప్రతి కుటుంబంలో తల్లిగా స్వీకరించినప్పుడు, ఆహ్వానించినప్పుడు, పండుగగా జరుపుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందం ఎంతో ఎంతో ఎక్కువగా ఉంటుంది.
భూలోక తల్లి విషయంలో తమ బిడ్డలకు కలిగేటువంటి ఆనందం తాత్కాలికమైనది. ఒకరోజు లేక రెండు రోజులకు పరిమితమయ్యేటువంటి సంతోషం. మరియమాత జన్మదినాన్ని మన కుటుంబాల్లో జరుపుకుంటే ఆ తల్లి మనకు ప్రసాదించేటువంటి ఆనందం స్వచ్ఛమైనది, నిలకడైనది, శాశ్వతమైనది. దానికి కారణం లూకా సువార్తలో 1:41-44 మనం చూడగలం. మరియమ్మ పవిత్రాత్మ పరిపూర్ణతురాలై యేసును గర్భమున ధరించిన తర్వాత తన చుట్టమగు ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళింది. ఆమె ఎలిజబెతమ్మ ఇంటిలో అడుగుపెట్టగానే ఆ కుటుంబం అంతా పవిత్రాత్మ చేత నింపబడింది. ఎలిజబెతమ్మ జీవితం ఒక ప్రక్క పరిపూర్ణత, పవిత్రాత్మ చేత పరిపూర్ణత, మరో ప్రక్క పట్టలేని ఆనందం, మరీ తల్లి ప్రసాదించినటువంటి సంతోషం. అందుకే ఎలిజబెతమ్మ పలికినటువంటి మాటలు, నీవు మా ఇంటిలో అడుగు పెట్టగానే నా జీవితమంతా పవిత్రాత్మతో నింపబడింది, నా గర్భంలోనే శిశువు అనగా బప్తిస్తా యోహాన్ ఆనందంతో గంతులు వేసినని కూడా చెప్పింది. అనగా ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నటువంటి బప్తిస్త యోహాను పవిత్రాత్మ చేత నింపబడ్డాడు, ఆ పవిత్రాత్మ ప్రభావంతో జన్మించాడు. కనుక ఆ కుటుంబానికి ఆ రోజు పవిత్రాత్మ ప్రత్యేక వరం, ఆ పవిత్రాత్మ ద్వారా లభించేటువంటి విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఆనందం సంతోషం. అలానే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ తల్లిని మన ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు, హృదయపూర్వకముగా ఆమెను మనం స్వీకరించినప్పుడు, మనకు కూడా ఆ తల్లి పవిత్రాత్మ వరాన్ని, ఆ పవిత్రాత్మ ప్రత్యేక ఫలమైనటువంటి ఆనందాన్ని మనకు ప్రసాదించగలదు. కనుక కేవలం మన మందిర పుణ్యక్షేత్ర పండుగ మాత్రమే గాక ప్రతి క్రైస్తవ కుటుంబంగా మనం ఈ దినం పండుగ జరుపుకోవాలి, ఆ తల్లి ప్రసాదించే పవిత్రాత్మ వరాల్ని పొందాలి. మరియమ్మ జీవితంలో మనం గుర్తించవలసినటువంటి విషయాలు, అనుకరించవలసినటువంటి విషయాలు, పాటించవలసినటువంటి విషయాలు అనేక ఉన్నాయి. వాటిలో ఒక్క విషయాన్ని మాత్రం ఈ దినం మీ ముందు ఉంచదలుచుకున్నాను. అదేమన్నా లూకా సువార్తలో 2:50 దాన్ని మనం గమనిస్తున్నాం. 51 అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ తన హృదయమున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు
దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానులను పొందుచుండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ తన హృదయమున పదిలపరుచుకొని మరణం చేస్తూ ఉంది. ఏ విషయాలు? పవిత్ర ఆత్మ వలన తాను గర్భం ధరించడం, తాను ప్రసవించేటువంటి సందర్భంలో జరిగినటువంటి పలు సంఘటనలు, ఆ తర్వాత యెరూషలేము దేవాలయంలో సిమియోను నీ హృదయం గుండా ఒక ఖడ్గము దూసుకొని పోనటువంటి విషయం, అలానే యెరూషలేము యాత్రలో బాలయేసు తప్పిపోయినప్పుడు తమ కుమారుని కొరకై మరి యోసేపులు 3 దినాల పాటు వెతకటం, చివరకు కనుగొనటం, అప్పుడు యేసు వారికి ఇచ్చినటువంటి సమాధానం, ఇలా ఇలా అనేక రక్షణ మానవుల రక్షణ, వారి జీవితంలో రక్షణ సందేశాలను మరణం చేసుకుంటూ ఉంది. ఆ విధంగా ఆ తల్లి హృదయంలో దేవుని చిత్తానికి విధేయించినటువంటి హృదయం, దేవుని చిత్తానికి తెరచి ఉంచినటువంటి హృదయం, అలానే దేవునితో ఎల్లప్పుడూ అనుసంధానమై ఉన్నటువంటి హృదయం, ఆమె హృదయంలో ఇవన్నీ కూడా బదిలపరుచుకొని ధ్యానిస్తూ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించినటువంటి హృదయం, అలానే ప్రేమపూరిత హృదయం, నిష్కళంక హృదయం, కళంకము లేని ఇమ్మాకులేట్ హార్ట్ ఆఫ్ మేరీ, కళంకము లేని హృదయం, నిష్కళంక మాతా హృదయం, అలాంటి హృదయాన్ని ఈ దినం మనందరకు ఆమె ప్రదర్శిస్తూ ఉంది. కుటుంబంలో తల్లి తన ప్రేమపూరిత హృదయాన్ని పిల్లలతో పంచుకుంటూ తమ బిడ్డలు కూడా అలాంటి హృదయం, అలాంటి ప్రేమ, అలాంటి అనురాగం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. అలానే ఆ మరియమ్మ హృదయాన్ని ఏదైనా మనం ప్రత్యేకంగా స్వీకరించాలి, అనుకరించాలి, జీవితంలో మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఆమె హృదయాన్ని మనం ముందు ఉంచుకుంటూ మన హృదయం ఎలా ఉంది అని ధ్యానించడం చాలా అవసరం. మన హృదయం సాధారణంగా ఎలా ఉంటుందో యేసు మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో మనకు వినిపిస్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయంలో నాకు కడు దూరముగా ఉన్నవి. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయము నాకు కడు దూరముగా ఉన్నది అని ప్రభు ఎంతో ఆవేదనతో ఇక్కడ పలుకుతున్నారు. ఎందుకంటే ప్రభు కోరేది హృదయం, కేవలం పెదవులతో ఉచ్చరించే ప్రార్థనలు కాదు, స్తుతులు కాదు, ఆరాధనలు కాదు. హృదయంతో స్తుతి, హృదయంతో ఆరాధన జరగాలి. అప్పుడే అది
ప్రభు ఆశించినటువంటి స్తుతి ఆరాధన ప్రార్థన అనేది మనం చెప్పగలం. దానికి కారణం కూడా చెప్పారు. హృదయం, ప్రజల హృదయం సాధారణంగా ప్రభునకు కడు దూరముగా ఉన్నది. దానికి కారణం ఏమిటంటే హృదయం నుంచి దురాలోచనలు ఉద్భవిస్తూ ఉంటాయి. పలు రకాల దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే హృదయాన్ని నుంచి. అందుకే అదే మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 19వ వచనంలో యేసు ఇలా పలికారు, ఏలయన హృదయం నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, దీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణములు కలుగుతున్నవి. ఇంకా ఆ దురాలోచనల గురించి చెప్పాలి అంటే స్వార్థం, అసూయ, పగ, ద్వేషం, కక్షలు, పగలు, తగాదలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హృదయం నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అందుకే పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు ఎంతో దూరముగా ఉన్నదని ప్రభు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒకరోజు యేసు తన శిష్యులతో కలిసి ప్రయాణమైపోతూ ఉన్నారు. మార్గమధ్యంలో ఆకలిగా ఉన్నారు, తినటానికి ఏమీ లేదు. దురవ పక్కన ఒక చెట్టు కనిపించింది, అంజూరపు చెట్టు. దూరం నుంచి చూస్తుంటే చెట్టు చాలా పచ్చగా ఉంది, ఆకులు గుబురుగా ఉన్నాయి, దట్టంగా ఉన్నాయి, కనుక పండు దొరుకుతుందేమో, ఆకలి తీర్చుకుందామని యేసు ఆ చెట్టును సమీపించారు. అయితే ఆ చెట్టు వంక తేరిపారి చూడగా ఒక పండు కూడా దొరకలేదు. అప్పుడు యేసు ఆ చెట్టును శపించారు. అది వెంటనే ఎండిపోయినట్లుగా మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 18-19 వచనాల్లో మనం ఆలకిస్తున్నాం. అది ఒక సూచక క్రియ. చెట్టుకు ఆకులు దట్టంగా ఉన్నాయి, పండ్లు మాత్రం లేవు. క్రైస్తవులు ఆదివారం గుడికి పోతూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, ఆచారాలు పాటిస్తున్నారు, పండుగలు జరుపుకుంటూ ఉన్నారు, మొక్కుబడులు చెల్లిస్తూ ఉన్నారు, ఇంకా ఎన్నో భక్తి కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ చెట్టుకున్నటువంటి ఆకులు లాంటివి, దట్టంగా చెట్టులు ఉన్నాయి, పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి. బయటికి చూస్తుంటే మనిషి ఎంత భక్తిపరుడో, చాలా ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవుడుగా కనిపిస్తున్నాడు. అయితే ఆ చెట్టులో ఒక పండు కూడా కనిపించడం లేదు. అలానే ఆ ప్రభు ఆ క్రైస్తవుని హృదయాన్ని తెరచి చూసినట్లయితే పైకి ఆకులన్నీ దట్టంగా పచ్చగా కనిపించినప్పటికీ, ఎన్నో భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ, ఆ హృదయంలో
దాగి ఉన్నటువంటి స్వార్థం, అసూయ, ద్వేషం, పగ, ఇలాంటి ఎన్నో ఎన్నో ఉన్నాయి. కనుక పండు పండటం లేదు, ఆ జీవితం ఫలించడం లేదు, ఆకులు మాత్రం ఉన్నాయి, ఆంతరంగిక ఫలితం అంటూ కనిపించడం లేదు. పవిత్రాత్మ ఫలాలు ఆ హృదయంలో కనిపించడం లేదు. పవిత్రాత్మ ఆ హృదయాన్ని ఆక్రమించే బదులుగా దుష్టాత్మ ఆక్రమించినట్లుగా మనం భావించాలి. అందుకే ఆ ఫలాలు లేకుండా దుష్టాత్మ వలన వచ్చేటువంటి ఫలాలు వే స్వార్థం, అసూయ, ద్వేషం, పగ, కలహాలు ఇవన్నీ కూడా. కనుకనే పూర్వవేదంలో రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19-22 వచనాల్లో ఒక సంఘటన, ఎలీషా ప్రవక్త జీవితంలో జరిగినటువంటి సంఘటన. ఎలీషా ప్రవక్త ఒకరోజు ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు పట్టణ పెద్దలు ప్రవక్తను సమీపించి ఇలా నివేదించుకున్నారు, అయ్యా, మా పట్టణం చూడబోతే ఎంతో సుందరముగా ఉంది, చాలా చాలా ఆకర్షణీయంగా సుందరంగా కనిపిస్తూ ఉంది, అయితే నీరు మాత్రం మంచినీరు కాదు, అంతా చెడు నీరు, దానివలన అనేక మంది అనారోగ్యానికి పాలవుతున్నారు, అనేక మంది చస్తూ ఉన్నారు, భూమి నిస్సారమైపోతూ ఉంది, పంటలు పండటం లేదు అని విన్నవించుకున్నారు. అప్పుడు ఆ ప్రవక్త పెద్దలకు చెప్పినది ఏమిటంటే, మీరు ఒక కొత్త పాత్ర, ఆ పాత్రలో కొంత ఉప్పు వేసి తీసుకుని రమ్మన్నాడు. వారు అలానే ఒక కొత్త మట్టి పాత్రలో కొంత ఉప్పు వేసి తీసుకొని ఎలీషా ప్రవక్తకు ఇచ్చాడు. నీళ్లు పారుతూ ఉన్నాయి, మంచినీళ్ళు కాదు, అయితే ఆ ప్రవక్త పాత్రలోని ఉప్పును ఆ పారే నీళ్ళలో చల్లలేదు. ఈ నీరు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి, ఈ నీటికి ఊట ఎక్కడ అని అడిగాడు. సో పలాని చోట ఊట ఉంది, ఆ ఊట నుంచి ఈ చెడు నీరంతా కూడా వస్తూ ఉంది, అంతకు తప్పితే మాకు వేరే నీరు అంటూ లేదు అని చెప్పారు. ప్రవక్త వారితో కలిసి నేరుగా ఊట దగ్గరికి పోయి ఆ పాత్రలో ఉన్నటువంటి ఉప్పును ఆ ఊటలో వేశాడు. వెంటనే ఆ ఊట నుండి మంచినీరు ఉబికి ప్రవహించడం ఆరంభించింది. ఇక దాని ఫలితంగా వారి జీవితంలో కృతదనం, ఆరోగ్యం మెరుగుపడటం, పుష్కలంగా నీరు లభించడం, భూములు సారవంతమై పంటలు పండటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. పాత్రలో ఉన్నటువంటి ఉప్పు ప్రభువుని సూచిస్తుంది. ఆ కొత్త పాత్ర కొత్త జీవితాన్ని, దీని ఫలితంగా కలిగేటువంటి కొత్త జీవితాన్ని, జీవితంలో మార్పును సూచిస్తూ ఉంది.
అలానే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభు మన జీవితంలో దురాలోచనలకు ఓటైనటువంటి హృదయంలో రావాలి. ఉప్పు నీటి ఊటలో ఎలా ప్రవేశించి దాన్ని పూర్తిగా మార్చివేసిందో అలానే ఆ ప్రభు మన హృదయంలో ప్రవేశించినప్పుడు, ఆ ప్రభుకు మన హృదయంలో నిండు స్థానాన్ని ఇచ్చినప్పుడు, ఆ హృదయంలో ఆ ఊటలో దురాలోచనలకు పోయి మంచి ఆలోచనలు సత్ఫలితాలు అనేవి చూడగలం. అలానే క్రొత్త జీవితం అనేది అందరకు స్పష్టమవుతుంది. అటువంటి హృదయంలో ఆ ఓటలో ఇక అసూయలు, పగలు, ద్వేషాలు, తిట్లు, క్రోధాలు, కలహాలు అనేవి కనిపించవు. అది ప్రభు హృదయాన్ని మన జీవితంలో ఒక ఊటగా పెట్టారు. ఆ ఊట నుంచి మంచినీరు రావాలి, మంచి ఆలోచనలు రావాలి, ప్రభు జీవజలం ప్రవహించాలి. అక్కడ జీవజలం ఆ ఊట నుంచి ప్రభు ప్రవేశించినప్పుడు, ఆ ఉప్పు ప్రవేశించినప్పుడు ఆరంభమైంది. అదే ప్రభు మన జీవితంలో ప్రవేశించినప్పుడు మన హృదయాన్ని నుంచి అలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం అనేది మెరుగుపడి కృతజ్ఞతని సంతరించుకుంటుంది. అదే విషయాన్ని లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. జక్కయ్య ఒక పాపి, సుంకరుడు పేదలను దోచుకొని డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి, చాలా ధనికుడు అయ్యాడు. కేవలం అరాచకం వలన, అన్యాయం వలన పేదలను నిస్సహాయాలను దోచుకొని డబ్బు సంపాదించాడు. ఒకరోజు ఆనాడు ఎలీషా ప్రవక్త ఎరికో పట్టణానికి వెళ్ళి అందులో మార్పు తీసుకొని వచ్చినట్లే యేసు ఇప్పుడు అదే ఎరికో పట్టణానికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటిలో ప్రవేశించాడు. అనగా జక్కయ్య కుటుంబంలో, జక్కయ్య హృదయంలో ప్రవేశించాడు. వెంటనే ఆ హృదయంలో మార్పు అనేది వచ్చింది. అంతకుముందు ఎంతో దురాశతో దోచుకున్నటువంటి జక్కయ్య యేసు తన ఇంటిలో అడుగుపెట్టగానే, తన హృదయంలో స్వీకరించగానే మార్పు అనేది వచ్చింది. ప్రభు నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. ఇప్పటి వరకు పేదల్ని దోచుకున్నటువంటి వ్యక్తి పలికినటువంటి మాటలు, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికైనా నేను అన్యాయంగా చేసినట్లయితే 4 రెట్లు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పలికాడు. దురాలోచనలు, దోపిడులు ఆ హృదయం నుంచి అంతవరకు వచ్చాయి. ఇప్పుడు ప్రభు జీవజలం ప్రవహించడం ఆరంభించింది. యేసు ఆ హృదయంలో ప్రవేశించారు, జీవితంలో అటువంటి మార్పును తీసుకొచ్చారు. కనుక సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త గ్రంథంలో 54వ అధ్యాయంలో 2వ వచనంలో మనం ఒక చక్కని వాక్యాన్ని ఆలకిస్తున్నాం. నీవు వసించు గుడారమును విశాలము చేసుకునము. మన జీవితం అనే గుడారం, మన హృదయం అనే గుడారం చాలా చాలా చిన్నదిగా ఉంది.
దాన్ని విశాలము చేసుకోమని ప్రభువు చెబుతూ ఉన్నారు. నీవు వసించు గుడారమును విశాలము చేసుకునుము, దాని తెరలను పెద్దవి చేసుకునుము, దాని త్రాళ్లను పొడిగింపుము, దాని మేకులను గట్టిగా బిగ్గొట్టుము. నీవు నీ సరిహద్దులను విస్తృతము చేసుకునుము. అనగా ఇంతవరకు నీ హృదయం చాలా చాలా సంకుచితంగా ఉంది, సంకుచితమైనటువంటి హృదయం, మూసుకొని ఉన్నటువంటి హృదయం, ఇతరుల పట్ల ఎప్పుడూ అసూయతో, పగతో, ద్వేషంతో జీవించే హృదయం, దాన్ని విశాలము చేసుకుని అని ప్రభువు చెబుతున్నారు. ప్రభు మరీ తల్లి సహకారంతో మనం ప్రభువుని మన హృదయంలో స్వీకరించినప్పుడు మన హృదయం అనేది విశాలమవుతుంది. స్వార్థం నుంచి ప్రక్క దేవుని పట్ల ప్రేమ, సాటి మానవుల పట్ల ప్రేమ, దేవునితో అనుసంధానం, సాటి మానవులతో, చిరుగు పొరుగు వారితో, మరి ముఖ్యముగా పేదలతో, నిర్భాగ్యులతో అనుసంధానం, అటువంటి విశాలమైనటువంటి హృదయం, యేసుప్రభు హృదయం, మరియ తల్లి హృదయం, దాన్ని ఈదిన మనం కొంతలో కొంతవరకు అన్న మెరుగుపరచుకోవడానికి సహకరించమని ప్రార్థించాలి. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, నాలుక గురించి యాకోబు పత్రికలో ఇదే విషయాన్ని వేరే విధంగా మనం ఆలకిస్తున్నాం. నాలుకను ఒక ఊటతో పోల్చి యాకోబు వివరిస్తూ ఉన్నారు. ఏం చెబుతున్నారంటే, మన ప్రభువుకు మన ప్రభువును పితయగు దేవుని స్తుతింతము, కానీ ఆ దేవుని ప్రతిరూపముగా స్తుతింపబడిన మనతోడి మానవులను అదే నోటితో శపింతుము. ఒక నీటి బుగ్గ నుంచి మంచినీరన్నా వస్తాయి, లేక చెడు నీరన్నా వస్తాయి, మంచి చెడు రెండు నీరు రావు. అయితే మానవ నోటి నుంచి, మనిషి నాలుక నుంచి ఈ రెండు వస్తూ ఉంటాయి, చెడు నీరు, మంచినీరు. సాధారణంగా మంచినీరు 30% ఉండొచ్చు, చెడు నీరు 70% ఉండొచ్చు. ఉప్పు నీరు 70%, మంచినీరు 30% అయితే ఎవరు కూడా నీరు తాగరు, దానివల్ల రోగాలు వస్తాయని ఎవరు కూడా తాగరు. అలానే మన నాలుకను మనం పరిశీలించుకున్నట్లయితే, బహుశా నాలుక నుండి, ఆ నీటి ఊట నుండి 30% మంచినీరు, 70% ఉప్పు నీరు వస్తూ ఉండవచ్చు. అందుకే ఇక్కడ యాకోబు గారు ఒక విషయాన్ని తెలుపుతున్నారు. మానవుడు జీవకోటినంతటిని మచ్చిక ఉనర్చుకునగలడు కలడు, బలీయమైనటువంటి ఏనుగులను మచ్చిక చేసుకున్నారు, సింహాలని పుల్లను మచ్చిక చేసుకున్నారు, ఈ విధంగా అనేక రకాల జంతువులను మచ్చిక చేసుకున్నాడు. కానీ ఏ మానవుడు కూడా, ఏ వ్యక్తి కూడా నాలుకను లోపరుచుకున్న మానవుడు ఎవడనూ లేడు. నిజం కాదా? నాలుకను లోపరుచుకున్న మానవుడు ఎవడనూ లేడు. అది విశ్రమింపని చెడుగు, ఘోర విషపూరితము అని యాకోబు రాసినటువంటి లేఖ 3:5-11 మనం ఈ విషయాన్ని ఆలకిస్తూ ఉన్నాం.
ఒక చిన్న చిన్న నిపురవ అడవినంతా కూడా తగలబెట్టగలదు. అలానే మన నాలుక నుంచి పలికే ఒక మాట కుటుంబాన్ని తగలబెడుతుంది, సంఘాన్ని తగలబెడుతుంది, అనేక మందిని తగలబెడుతుంది. కనుక ఆ ఊట నుంచి మంచినీరే రావాలి, కానీ చెడు నీరు రాకూడదు. ఆ చెడు నీటి వలన అంతా కాలుష్యమైపోతుంది, నీ కుటుంబం కాలుష్యమవుతుంది, భార్యాభర్తల మధ్య సంబంధాలు కాలుష్యమవుతూ ఉంటాయి, తగలబడుతూ ఉంటాయి. అలానే ఇరుగుపొరు కుటుంబాలు, సంఘాలు కూడా. కనుక సహోదరి సహోదరులారా, ఆ ప్రభు మన హృదయంలో ప్రవేశించాలి. తల్లి మరియమ్మ సహకారంతో మనం ఆమెను అనుకరించాలి. ఒక నెల క్రితం వార్తాపత్రికలో ఒక విషయాన్ని చదివాను. అదేమిటంటే హైదరాబాదులో 20 కాలేజీల్లో ఒక సర్వే నిర్వహించారు. ఎందుకంటే ఎంతమంది ప్రేమ పిచ్చిలో పడి తమ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి సర్వే నిర్వహించారు. 20 కాలేజీల్లో ఈ సర్వే జరిగింది. ఈ సర్వే ఫలితాన్ని ప్రకటించారు. 64% యువతీ యువకులు, కాలేజీ యువతీ యువకులు 64% ప్రేమ పిచ్చిలో పడి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలియజేశారు. ప్రేమ పిచ్చి, ఇది ఒక ఆకర్షణతో ఆరంభమవుతుంది. ఆకర్షణ అనేది క్రమేణ ఆరాటంగా మారుతుంది. ఆరాటం వలన ఇక ఆ స్టూడెంటు దేని మీద మనసు లగ్నము చేయలేడు, చదవలేడు. ఇక క్రమేణ అది ఒక ప్రేమ పిచ్చిగా రూపొందుతుంది. సైతాన ప్రభావం. పవిత్రాత్మకు మనం చోటి ఉన్నప్పుడు, దేవుని మనం హృదయపూర్వకంగా జీవితంలో ఆహ్వానించినప్పుడు సైతాను చోటు చేసుకొని ఈ విధంగా ప్రేమ పిచ్చిలో క్రమేణ స్టెప్ బై స్టెప్ లాగి లోతుకు దింపి జీవితాన్ని నాశనం చేస్తుంది. కనుక సహోదరి సహోదరులారా, పైకి ఎంతో అందంగా కనిపిస్తూ ఉండవచ్చు, లోన ఏం జరుగుతుంది, హృదయంలో ఏముంది, ఎలాంటి ఆకర్షణలు ఉన్నాయి, వీటిని తెలుసుకోవడం చాలా అవసరం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక సంఘటన తెలిపి ముగిస్తాను. ఆపదల్లో మరీ తల్లి మన కల్పించే రక్షణ. ఒక మిషనరీ, ఒక సువార్త బోధకుడు, ఒక గురువు పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో ఒక ద్వీపం, ఒక ఐలాండ్లో వెళ్ళి ఆడ సువార్త బోధ కావిస్తున్నాడు, పరిచర్యలు చేస్తున్నాడు, సేవలు అందిస్తున్నాడు. ఆ ద్వీపంలో, ఐలాండ్లో ఉన్నటువంటి జనం ఎవరంటే ఒక తెగకు చెందినటువంటి వారు, చాలా కఠినాత్ములు, చాలా కష్టం వారి మధ్య ఈ గురువు తన సేవలు అందిస్తూ బోధిస్తూ, కొందరు ఆ బోధనను ఆలకించి యేసు ప్రభును స్వీకరించి జ్ఞానస్నానం కూడా తీసుకున్నారు. అయితే ఆ తెగ పెద్దకు, అధికారులకు అది ఏమాత్రం కూడా నచ్చలేదు. ఇక ఈ గురువును, ఈ మిషనరీని ఇంతే వదిలేస్తే మన జనం అంతా కూడా క్రైస్తవులుగా మారిపోతారు, కనుక ఇతన్ని మనం వదిలించుకోవాలి, హతమార్చాలి, చంపివేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఒకరోజు చీకటి పడిన తర్వాత తెగ నాయకుడు, కొంతమంది పెద్దలు,
కత్తులతో బయలుదేరి వచ్చారు. ఫాదర్ గారి హౌస్ దగ్గరకు వచ్చారు. చెట్ల మధ్య కనిపిస్తూ ఉన్నారు. గురువు తన గదిలో నుంచి కిటికీ ద్వారా వారిని చూశాడు. నిజంగా తన్ను చంపడానికి వారు వస్తున్నారని గ్రహించి వెంటనే మోకరించి యేసు ప్రభు మరియు తల్లి స్వరూపాల ముందు మోకరించి దీర్ఘంగా ప్రార్థించాడు, మొరపెట్టుకున్నాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లేచి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఇక పండుకున్నాడు, నిద్రపోయాడు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ తెగ నాయకుడు పెద్ద మనసు మార్చుకొని మతంలో చేరడానికి బాప్తిజం కొరకు ఆ గురువు వద్దకు వచ్చాడు. అప్పుడు గురువు అడిగాడు, ఆ రోజు ఆ రాత్రి మీరు నన్ను చంపడానికి వచ్చారు కదా, మరి ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగితే ఆ పెద్ద అన్నాడు, మీ ఇంటి చుట్టూ అనేక మంది వందల కొద్ది సైనికులు కాపలా కాస్తుండగా మేము ఎలా సాహసించి మిమ్మల్ని చంపగలం, అందుకే భయపడి వెళ్ళిపోయామన్నాడు. గురువు అవాక్కయ్యాడు, ఆశ్చర్యపోయాడు. నేను ఎవరిని కాపలా పెట్టలేదే, ఏ సైనికుడు లేరు, ఏ వాచ్మ్యాన్ లేరు, ఎవరూ లేరు, ఇతనేమో అంతమంది కాపలా కాస్తూ ఉన్నారు నీ ఇంటి చుట్టూ అని పలుకుతున్నాడంటే దాని భావం ఆ ప్రభు మరి తల్లి ద్వారా ఆ ఇంటి చుట్టూ ఒక కంచె వేశాడు, సైనికులు అనేటువంటి కంచె. ఆ విషయాన్ని మనం 34వ కీర్తనలో 7వ వచనంలో ఇలా ఆలకిస్తున్నాం. కీర్తన 34 వచనం 7, ప్రభువునకు భయపడి వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. ప్రభు తన దూత ద్వారా ఒక శిబిరాన్ని కాపలా వారిని పెట్టి ఒక కంచె మాదిరి వేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. మరి తల్లి మన విషయంలో ఆ విధంగా కాపాడుతుందనేటువంటి నమ్మకంతో మన కష్టములందు సమస్యలందు బాధలందు ఆ తల్లి అని అర్థించి ఆమె సహకారాన్ని కోరుకున్నట్టు సహకరించమని ప్రార్థిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడిని యేసుక్రీస్తును పవిత్ర ఆత్మల గర్భమైకాన్ని పుట్టాను. పోస్తలాత్మ అధికారంలోన పాటుపడి శ్రమం మీద పట్టుబడి మనం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాడిని లేచును. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మిస్తున్నాను, పరిశుద్ధ సంబంధ ప్రవేశిస్తున్నాను, భవాన్యం ప్రవేశిస్తున్నాను. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వేదకుడి దొరుకునని దేవుని వాక్యం చదువుతుంటాం. ఎప్పుడు మనం కోరుకునేది, మనం అడిగేవి దేవుడు ఇవ్వాలి. మన మనవలు తల్లి మరియ దేవుని ముందు పెట్టాలనే ఉద్దేశం. అయితే దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఏం చేయమంటున్నాడు అనే ప్రార్థన సరైన ప్రార్థన. మరే తల్లి, అయ్యా నేనేం చేయాలంటే, ఇదిగో నువ్వు సమ్మతించు, నువ్వు ఆత్మశక్తి వల్ల గర్భం ధరించి ఒక కుమారుని కందువు, ఆయనకి ఏసని పేరు పెట్టమని చెప్పి ఉన్నాడు. ఇదిగో నా మాట ఇది, నా మాట అదే ఒక ప్రార్థన. కాబట్టి పిల్లల సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయమని అడుగుతున్నాడో, ఏ విధంగా జీవించాలని చెప్తున్నాడో
దాన్ని మధ్యలో హృదయాలు ఉంచుకొని మన వివిధ తలంపులను ప్రభు ముందు పెట్టుదాం. మా శరణ బలమైనటువంటి దేవ, ఈ ఆలయ ఉత్సవ సందర్భమున ఆరాధనలో పాల్గొంటూ ఈ వివిధ విన్నపులు మేము అందించినాము తండ్రి. తెలిపిన ఉన్నాయి, తెలపకుండా ఉన్నటువంటి ఉద్దేశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా స్వీకరించి అవి మేము చవిచూస్తామన్న నమ్మకంతో తల్లి మరీ మా కొరకు ప్రార్థిస్తాను, నమ్మకంతో ముందుకు సాగిపోయి జీవించే భాగ్యం దయచేయమని మా ప్రభును మీ కుమారుని యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, నీ జనదేక కుమారుని మానవత్వం మాకు తోడ్పడునుగాక. కన్యైన మరియు మాతను జన్మించిన క్రీస్తు ఆమె నిర్వలత్వమునకు భంగము కలిగింపగా ఆమె గదిక గౌరవము చేకూర్చెను. కావున దుష్టక్రియనుక్తించి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతి పాత్ర పగినట్లు కృపజూపము. ఆ ప్రభువైన క్రీస్తు ఆరాయి మనం చేస్తున్నా. సృష్టికర్తకి జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము కావించను.
ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమె ఏను అపోస్తులందరను నీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై ప్రార్థించు స్త్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసేటివి. ఆమె మోక్ష మహిమలోనికి కుంపబడినను తన మాతృప్రేమతో యాత్రిక శిరసభతో పయనించు. రానున్న మహిమానితమైన ప్రభు రోజు వరకు సంతసంతో శ్రీసభా సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి సుంచినట్లనగా ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుక నీ సమకును తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా ఉండి పవిత్ర పరస ప్రతిమాలుస్తున్నాము. ఈ విధమునవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరరక్తములగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతను దాచి నెరవేరుస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృత వందనములు చెప్పి స్తుతించి త్రంచి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నారా శరీరము.
తండ్రి, నీ కుమారుని రచన ఆయుతమగ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోపణను స్మరించుతూ అతను మరలా వేయించి నిద్ర చూసు మేము ఈ పవిత్ర జీవన బలిని కుదరతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శిరస్సు యొక్క కానుకను ప్రీతో వీక్షింప ప్రతిమాలుస్తున్నాము. తన మరణం ద్వారా మమ్మనితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శ్రీరక్తంతో పోషింపబడి పవిత్రతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లు దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా బాఘ్యయ పీఠాధిపతిని, మా గాలిబాలి పూర్వ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. దయగల మా ప్రభువా, ఈరోజు దీపావళి భోజనం అర్పిస్తున్న వారి కుటుంబాలలో శాంతి సమాధానం నెలకొల్పి అనునిత్యము కూడా మీ విశ్వాస బాటలు నడిపించుడు కావలసిన అనుగ్రహాలను వారిపై కుమ్మరింపదరించండి. ఏ ఉద్దేశాల కోసము, ఏ తలంపుల కోసము, ఏ ఆలోచనల నిర్ణయాల కోసమైతే దీపావళి భోజనం అర్పించమని అడుగుతూ ఉన్నారు, వారి తలంపులు నెరవేర్చి మీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని వారందరికీ దయచేయండి. మమ్మల్ందరిని మీ ప్రేమయందు దృఢపరపము. మీ చిత ప్రకారము మీ సముఖన చేరియున్న ఈ మీ దీనాత్మల ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చదరయ్యున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలోనికి చేర్చుకునము. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్ళను లోకమునకు దయచేయుచున్నావు. Thank you.
అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నీటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుడే వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నింపు. మమ్మ శోధన ప్రవేశింపనివ్వక కీడులను మేము రక్షింపు. ఓ ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపను ముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుతుందము. ప్రభు గురపుల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
ప్రభువా, మీరు ఆయన ప్రవేశించుటనే పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట కలిగి నా ఆత్మ స్వస్థత పొందును. సహోదరి సహోదరులారా, మీకందరికీ తెలుసు దివ్యవాణి టీవీ ఇంటింట సువార్త సుగంధాలు వెదజల్లుతూ ఉంది. ఇప్పుడిప్పుడే ఇది ప్రాచుర్యంలోకి వస్తుంది. దీనివలన, ఈ కార్యక్రమాల వలన ఎంతోమంది ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర దేవుని వాక్కును ఆలకిస్తూ దైవానుభూతిని పొందుతూ ఉన్నారు. దివ్యవాణి టీవీలో అనేకమైన కార్యక్రమాలు వస్తున్నాయి. క్రీస్తు సందేశం అని జపమాల, గంటారాధన, దివ్యస ప్రసాద ఆరాధన, దివ్య బలి పూజ, కొన్ని ఫ్యామిలీ షోస్, ఈ విధంగా అనేకమైనటువంటివి విశ్వాసాన్ని బలపరచడానికి, కుటుంబాన్ని బలపరచడానికి సువార్త సుగంధాలు వెదజల్లుతూ అనేక మందికి దివ్యవాణి టీవీ ద్వారా క్రీస్తు సందేశం, దేవుని వాక్కు అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలను చూస్తూ, దీనిని ప్రమోట్ చేస్తూ, దీనిని ఆర్థికంగా కూడా మీ యొక్క ప్రోత్సాహం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే ఇది మన టీవీ, మీ టీవీ దివ్యవాణి. అనేక మంది కతోలికులు వారి యొక్క ఉదారత్వం నుంచి ఉద్భవించినటువంటి టీవీ ఈ దివ్యవాణి. అందువలన ఈ కార్యక్రమాలు చూస్తూ, దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ దైవానుభూతిని పొందవలసిందిగా మీకు అందరికీ దివ్యవాణి టీవీ తరపున ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. పండగ జీవబలి అర్పించాలి మీరు అని అడగంగానే సరేనని ఒప్పుకున్నారు. సమయానికి వచ్చారు, జీవబలి చేశారు, చక్కని సందేశం ఇచ్చి ఉన్నారు. వారి కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా రానున్న దినాల్లో ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందాలని ప్రార్థించవలసిగా, నిరంతరం ప్రార్థించవలసిగా కోరుచున్నాం. వారిని మన కార్యవర్గ సభ్యులు వచ్చి మరి బేత్రాల వారిని సన్మానిస్తారు కృతజ్ఞత భావంతో.
సహోదరులారా, మరి ఈ మూడు దినాలు కానీ ఈరోజు కార్యక్రమం కానీ గత ఎప్పుడు సంవత్సరం అంతా ప్రాణం జీవం మరి మన దిగ్బెన్ కాన్వెంట్ అమ్మగారులు విద్యార్థినులు పూజలకు రావటం పాటలు పాడటం అన్నీ ఎంతో శ్రమించి కష్టపడి పనిచేస్తున్నారు. మన పాతిమారాణి వారి ప్రిన్సిపల్ సుపీరియర్ వారి యొక్క కృషి శ్రమ ఈ పండగ వెనుక ఎంతో ఉన్నది. కాబట్టి కృతజ్ఞతగా వారి సంఘస్థుల తరపున ఎగ్జిక్యూటివ్ బాడీ తరపున వారిని సన్మానిస్తున్నాం. మరి పుణ్యక్షేత్ర ఉపదేశ్ తాడిగిరి పీటర్పౌలు గారిని కృతజ్ఞత భావంతో సన్మానిస్తూ ఎంతో శ్రమించి తను తన బిడ్డలు ఎప్పుడు శ్రమించి మరి వారు పండగకు తయారు చేయడం కానివ్వండి అనేక విధాలుగా సాకరి ఛాయ చేస్తున్నారు. కృతజ్ఞత భావనతో వారికి ఈ యొక్క చిన్న సత్కారం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకమారు మీ మధ్యకు వచ్చేసి మీ అందరితో కలిసి దివ్య పూజాబలిని అర్పించడం ప్రభు అనుగ్రహం మరి తల్లి దేవునిగా నేను భావిస్తున్నాను. కనుక ఈ సందర్భంలో అనేక మంది ఈ యొక్క పండుగ కార్యక్రమాల్లో దివ్య పూజలో పాల్గొన్నారు, చాలా సంతోషం. మరొకమారు విచారణ గురువులను పెద్దలను మిమ్మందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు మాకు అందించినటువంటి సన్మానానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలానే ఈ దినం అనేక మంది విస్తారంగా పాల్గొన్నారు, చాలా సంతోషం. అలానే భవిష్యత్తులో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నాను. అందరి సహకారం అనేది కూడా ఫాదర్ గారు కోరినట్టు చాలా చాలా అవసరం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమరహస్యముల ద్వారా నీవు శ్రీ సమనోత్రీకరించినవి కన్యైన మరియు మాధవత్వము సమస్త లోకమునకు ఆశాజనకము గను రక్షణ శోదయం గను ఉండను గనుక నీ శ్రమ శ్రీ సమానముతో పొంగునట్టు అనుగ్రహింపు మా ప్రభు మీతో